కోరుకుంటున్నాను దయచేసి ఇలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ లో ఎవరు డోంట్ కోఆపరేట్ విత్ దెం అండ్ యాజ్ వెల్ యాజ్ డోంట్ ఇన్వాల్వ్ ఇన్ సచ్ కేసెస్ ఇలాంటి వాటిలో ఇన్వాల్వ్ అవడం వల్ల మీ అందరి ఫ్యూచర్ స్పాయిల్ అయిపోతుంది అండ్ నాట్ ఓన్లీ ఫ్యూచర్ హెల్త్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఆల్ ఆస్పెక్ట్స్ మీ లైఫ్ అంతా అనవసరంగా చిన్న చిన్న పెట్టి ఇష్యూస్ వల్ల పాడవలసి వస్తుంది సో మళ్ళీ మళ్ళీ యూత్కి నా సైడ్ నుంచి ఒకటే ఒక రిక్వెస్ట్ డోంట్ ఇన్వాల్వ్ ఇన్ సచ్ థింగ్స్ అండ్ బీ సేఫ్ దయచేసి ఇలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్లో ఎవరు డోంట్ కోఆపరేట్ విత్ దెమ్ అండ్ యాజ్ వెల్ యాజ్ డోంట్ ఇన్వాల్వ్ ఇన్ సచ్ కేసెస్ ఇలాంటి వాటిలో ఇన్వాల్వ్ అవడం వల్ల మీ అందరి ఫ్యూచర్ స్పాయిల్ అయిపోతుంది అండ్ నాట్ ఓన్లీ ఫ్యూచర్ హెల్త్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఆల్ ఆస్పెక్ట్స్ మీ లైఫ్ అంతా అనవసరంగా చిన్న చిన్న పెట్టి ఇష్యూస్ వల్ల పాడవలసి వస్తుంది సో మళ్ళీ మళ్ళీ యూత్కి నా సైడ్ నుంచి ఒకటే ఒక రిక్వెస్ట్ డోంట్ ఇన్వాల్వ్ ఇన్ సచ్ థింగ్స్ అండ్ బీ సేఫ్ థ్యాంక్ యూ ఇలా ఎస్పీ నారాయణ నాయక్ గారి ఆదేశాల మేరకు అండ్ బేస్డ్ ఆన్ ద ఇన్ఫర్మేషన్ ఆఫ్ ఎస్ఐ జంగారెడ్డి కూడా ఎస్ఐ అండ్ సిఏ గారు వెళ్ళి ఒక ప్లేస్లో గంజాయి ఉందని తెలుసుకొని వెళ్ళగా ఆ ఇంటికి తనిఖీ చేయడానికి వెళ్తే అక్కడ కొంత గంజాయి దొరికింది అండ్ దాంతోపాటు అక్కడ ఫుల్గా పరిశీలిస్తే అక్కడ పెరట్లో గంజాయి మొక్క పెంచేస్తున్నాడు షేక్ హుసేన్ అనే వ్యక్తి సో అతన్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది అండ్ అంతేకాకుండా అతని దగ్గర నుంచి కొనుక్కొని ఇంకా లోకల్గా అమ్మడాలు అండ్ లోకల్గా తాగడాలు ఈ చెడు వ్యసనాలకు అలవాటు అయిన వాళ్ళు కూడా ఇందులో విక్టిమ్స్ ఉన్నారు యాజ్ వెల్ యాజ్ విక్టిమ్స్ కమ్ ఎక్యూజ్డ్ వాళ్ళు ఉన్నారు సో వాళ్ళందరినీ సుమారుగా ఒక 11 మందిని అరెస్ట్ చేశాము వాళ్ళ పేర్లు అవన్నీ సుమారుగా మీకు ఆల్రెడీ ప్రెస్ నోట్లో ఇచ్చాను మెయిన్గా ఇందులో షేక్ హుసేన్ అండ్ నున్నా ప్రసాద్ అండ్ ములగాడ శ్రీకాంత్ అండ్ యాజ్ వెల్ యాజ్ షేక్ హుసేన్ వాళ్ళ ఇంట్లో పెంచుతున్నందువలన వాళ్ళ నాన్నగారు షేక్ నాగూర్ మీరా అండ్ వల్ఫ్ అంతేకాకుండా అదర్ విక్టిమ్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ అక్యూజ్డ్ మెంబర్స్ ఇందులో దారా కిషోర్ బేతాల సాయి పల్లపాటి సాయి చల్లా రవితేజ ఆకుల సంపత్ కుమార్ రాయన్న షణ్ముఖ్ వెంకట సాయి మడక కృష్ణారావు కృపారావు మడక కృపారావు అనే వ్యక్తుల దగ్గర వీళ్ళందరినీ ఎక్యూజ్డ్ కింద అరెస్ట్ చేయడం జరిగింది అండ్ సుమారుగా వీళ్ళందరి దగ్గర మొత్తానికి కలిపితే ఒక 2 కేజీల గంజాయి దొరికింది సుమారుగా వాల్యూ ఆఫ్ అరౌండ్ 30,000 సో వీళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించిపోతున్నాం అండ్ కాపీలు కూడా అయిపోయింది సార్ కాపీలు కూడా